ఏ తప్పు జరగలేదని చెప్పండి. నాకు వచ్చింది నంద్యాబాడ్, నాకు వచ్చింది. ఇప్పుడేమైంది నాకు, నేను ఎప్పుడు పైరమిల్లు చేయను, లంగా పనులు చేయను, మీ అందరు తెలుసు. నేను లవ్ ఫుడ్ గ్యాండ్ కొద్ది జన్యూన్గా బతికేవాడిన మీకు తెలుసు. నాకు వచ్చింది ఇప్పుడు సిగ్గుపడుతున్నా అవార్డు తీసుకున్నందుకు. ఏమంటారు రేపు పోస్తానికి కమ్మాడు కాబట్టి ఈ కమ్మాడు ఈ కమ్మ అవార్డు వాడికి ఇచ్చి ఉంటారా అనే ఆస్కారం ఉండి ఉంటుంది. నేను విమర్శకులు ఫేస్ చేయాలి, తప్పలేదు. మీరు అడగొచ్చు నువ్వు ఎలా వచ్చింది పోసాను, నీకు ఏమన్నా డబ్బులు ఇచ్చావా, ఏమనాలి, తిట్టక్కలా, ఇవ్వలేదన్నా, కమ్మడివన్నా, ఇవ్వలేదు, అడ్డం కాదన్నా అని చెప్పాల్సిన బాధ్యత నాకుంది. మీరు అలాల్సిన చెప్పాల్సిన బాధ్యత మీకుంది. చంద్రబాబు గారి మాటల్లో తెలుస్తుంది, చూడండి ఆయన స్టేట్మెంట్, ఈ నంద్యవాడు నిజాయితీగా మేము ఇచ్చాం అని ఎక్కడ అన్నా. ఇది అలా చేసి ఉంటే బాగుండేది, ఐఆర్బీసీ పద్ధతులు అయితే బాగుండేదేమో అంటే అర్థమైంది. రస జరిగిందనగా లోపల జరిగిందనగా ఇంకో మంచి మాట కూడా అన్నాడు. ఏముంది నందులలో వాళ్ళు బాగా చూసుకుంటారని ఇచ్చి వెళ్ళాను, వాళ్ళని పెట్టాము, వాళ్ళు ఇచ్చింది, మేమేం చేయగలం అంటే లోపల జరిగిందనగా. లోపం జరిగితే సరిదిద్దుకోవాలి కదా, సరిదిద్దుకోరా. ఇదే ప్రభుత్వాలు ఎగ్జామ్స్ పెడతాయి, ఎగ్జామ్స్లో పేపర్ లీకేజ్ అయింది. ఏమన్నా ఎన్నిసార్లు పేపర్ లీకేజ్ అయితే ఎగ్జామ్స్ రద్దు చేయాలా? అందులో పాపం బాగా చదువుకునే పిల్లలు కూడా ఉంటారుగా, 100 కొంది వచ్చే పిల్లలు కూడా ఉన్నారుగా, రద్దు చేశారుగా. మరి దాని ఎందుకు రద్దు చేశారు? అలాగే రద్దు చేసుగా ఎందుకు చేయరు అడుగుతా. మీరు విద్యార్థుల పట్ల ఒక నిజాయితీ, సినిమా పరిశ్రమ పట్ల ఒక నిజాయితీయా చెప్పండి. గుండె మీద చేసి చెప్పండి, రద్దు చేయలేదా? ఎమ్మెల్యే గెలిచిన తర్వాత కూడా ఇది అక్రమ ఎన్నిక అని కోర్టుకు వెళ్తే డిస్మిస్ అయిన ఎమ్మెల్యేలు ఉన్నారా? మరి ఎమ్మెల్యే హుందాగా రజన్ చేసిన ఉండారా? మరి దీనికి ఈ మాత్రం విమర్శ చేస్తే మేము తెలుగు రోహింగ్యాలమా? ఎప్పుడన్నా పెళ్ళా పిల్లలతో ఎప్పుడన్నా విజయపడతాన బతకనిస్తారా? వీటి ఎప్పుడన్నా తెలుగు రోహింగ్యా? Bye.